రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ రేవంత్ల కుట్ర. బీజేపీ పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు. గోదావరి జలాలు తరలిస్తాను అంటే సీఎం మాట్లాడారు ఎందుకు? అసలు గోదావరి జలాలని తరలిస్తాన్న దుర్మార్గుడు ఎవడు చెప్పాలి. ఫస్ట్ పాయింట్, శ్రీరామ్ సాగర్ నీళ్ళని, శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్ర వాళ్ళు మీరు నీళ్లు తీసుకపోవచ్చు అని ప్రెస్ మీట్లో బహిరంగంగా ఓపెన్గా గోదావరి నీళ్లను తెగనమ్మడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పొరపాటునో గ్రహపాటునో లేకపోతే జనాలు ఇచ్చిన తీర్పు వల్ల ఓడిపోవడం వల్ల, పొరపాటు అంటే మళ్ళీ ఆయన ఏదో పాజిటివ్ అనుకోగల, అంటే అంత డబ్బులు పంచినా రకరకాలుగా ప్రజల్ని ఏమార్చినా ఇబ్బంది పెట్టినా ఫోన్లు ట్యాప్ చేసి ఎవరెవరు డబ్బులు ఎట్లెట్లా ప్రతిపక్ష నాయకులది పట్టుకునే ప్రయత్నం చేసినా ప్రజలు ఓడగొట్టారు. ఒకవేళ పొరపాటు ఇవాళ గెలిచుంటే శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్లు ఉండేవి, కృష్ణా నీటిని జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతకు మించి డబల్ ఎత్తుకపోయేటాడు. చూడండి ఎంత ఇప్పుడు ఏమనేమంటాడు, గోదావరి జలాలు తరలిస్తాను అంటే సీఎం మాట్లాడరు ఎందుకట? నువ్వు ముఖ్యమంత్రి కావడం ఎత్తుకపోమన్నదే, నువ్వు లిఫ్టులు పెట్టి తీసుకుపోరి బాజాప్త అని చెప్పిండు, మాకు బేసిళ్ళు లేవు బేసజాలు లేవని చెప్పిండు. మరి జనం తెలంగాణ ఏమైపోవాలనుకున్నావు నువ్వు? ఆనాడు ఎందుకు అన్నాడు, మహారాష్ట్రలో ఆయన పోటీ చేద్దాం, ఆడ పార్టీని విస్తరిద్దాం అని అనుకున్నాడు కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచడానికి మనల్ని బలిపీఠం ఎక్కించిండు. పొరపాటున ఇప్పుడు గెలిచిండే మన సిచ్యువేషన్ ఏంది? దుర్మార్గుడు ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం అట. చలో, చేనేత కార్మికుల కష్టాల మీద నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు, ఒక్క మంచి పని చెప్పు. చేనేత కార్మికుల రుణాలు ఏమన్నా మాఫీ చేసినవా? చేనేత కార్మికులకు ఏమన్నా లోన్లు ఇచ్చినవా చెప్పు. ఏం చేసినావు చేనేత కార్మికులకి? చేనేత కార్మికుల బీమా అని పెట్టి 60 సంవత్సరాల లోపున్న వాళ్ళు చచ్చిపోతేనే ఆ బీమా వర్తిస్తుంది, ఇక దాటి పనికిరాదు వాళ్ళకి. అంటే యాక్సిడెంట్లోనో ఇంకో రకంగానో చచ్చిపోవాలి, ఆ 5 లక్షలు తీసుకోవాలి. 70-80 సంవత్సరాలు ఉన్న చేనేత కార్మికుడు కూడా ఇంకా మొగ్గ నేస్తున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇది ఆలోచించినావా? పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మేము ఆలోచించినాం. ఆనాడు క్వశ్చన్ చేస్తే నువ్వు కనీసం ఆన్సర్ కూడా చెప్పలే. ఇవన్నీ పక్కన పెట్టు. పద్మశాలీలు అసలు లీడర్షిప్ే లేదు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క పార్టీ ఒక్కడికి ఒక టికెట్ ఇవ్వదు, నువ్వు కూడా అట్లే పాడైనావు. ఇవాళ పద్మశాలీలు ఓ వాళ్ళని చేనేతలని మొత్తం బాగు చేసిన అంటున్నావు కదా, 10 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో చేనేత సహకార సంఘం ఉంటుంది, ఆ కమ్యూనిటీ ఉన్న దగ్గర ఆ సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ఆ పాలక వర్గం, పాలక మండలి ఉంటుంది, వాళ్ళు కొంత ఈ చేనేత కార్మికులు నేసిన బట్టను తీసుకొని ఆ టెస్కో ద్వారా, దీని ద్వారా కొంత ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, అది కొంత కార్మికులకి ఉపయోగకరంగా ఉంటుంది. 10 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ కూడా పెట్టలే. ఈ ఎంత నువ్వు ఇంత దుర్మార్గుడివి గను? ఇక నీ గురించి ఏం చెప్పాలా? 10 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకి ఎలక్షన్స్ లేవు, షటర్లు మూసేసి ఉన్నాయి. ఒక 2-3 సంఘాలు మినహా మొత్తం ఆల్మోస్ట్ అన్ని సంఘాలు మూతబడే స్టేజ్కి వచ్చినాయి. మొత్తం వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నాయి. ఎందుకంటే వాళ్ళకు వేళ ఎలక్షన్స్ పెడితే వాళ్ళు లీడర్లుగా తయారవుతారు, వాళ్ళు లీడర్లుగా తయారైతే మళ్ళీ ఎమ్మెల్యేలకు పోటీ పడతారు, ఎమ్మెల్యేలకు పోటీ పడితే మా కేసరి వస్తుంది. ఒక్క పార్టీ ఓడన్నా కనీసం ఈ చర్యను ఓడన్నా ఖండించిండా? మీరు ఆలోచించండి. కాంగ్రెస్ ఓడు కానీ, బీజేపీ ఓడు కానీ, వీడు కానీ, వాడు కానీ, ఎవరు దీని మీద క్వశ్చన్ చేయలే. 10 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేవు. ఏం చేస్తున్నారు మీ సంఘాల నాయకులంతా? రోడ్ల మీదకి రావాలి కదా, ఎందుకు ఎలక్షన్లు పెట్టారా భయ అని. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కనీసం ఆ ప్రయత్నం చేయాలా? ఇమీడియట్గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఆ ఎలక్షన్స్కి, ఆ సంఘాలకు ఎలక్షన్స్ నిర్వహించాలా? వాటిని పునరుద్ధరించాలా? వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలా? బడ్జెట్ని కేటాయించాలా? గోదావరి కానీ రోడ్ షోలో కేసీఆర్ అడిగినట, చేనేత కార్మికుల కష్టాల మీద మాట్లాడగానే తీసుకుపోయేట నిషేధం విధించినట. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అంటారు. గోదావరి నీళ్లు తీసుకుపోతానంటే మాట్లాడారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇదే కొప్పుల ఈశ్వరు సింగరేణి కార్మికుల దగ్గరికి పోతే తన్ని తరిమేశారు. మహిళలే వద్దా నువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఆయన వెళ్ళిపోయి నించాను అని చెప్పారు. సింగరేణిని మొత్తం నిండా ముంచినావు కదా నువ్వు,
9 సంవత్సరాలు శ్రీధర్ అనే ఒక ఎండీని పెట్టుకొని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసేసింది అక్కడి నుంచి. ఎండీని పెట్టుకొని నీ కూతురు ఆడిన ఆట మామూలు ఆటనా? విధ్వంసమే. ఎట్లేస్తారు ఆయన ఆయన కోటు? సరే ఆయన కొంత సాఫ్ట్ క్యాండిడేట్ కాబట్టి అట్లేమన్నా ఒక 10 ఓట్లు పడితే పడవచ్చు కొప్పుల ఈశ్వర్, కానీ గెలవడానికి అవకాశాలు ఏమి ఇక్కడ పెద్దపల్లిలో? 0. అక్కడ కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.